సినిమా ఇండస్ట్రీలో ఒకరు వదులుకున్న అవకాశాన్ని ఇంకొకరు పట్టుకొని ఆ అవకాశంతో విజయాన్ని పొంది సక్సెస్ అవ్వడం మనం చాలామందిలో చూసాం ఇప్పుడు అలాంటి వార్తే టాలీవుడ్ని షేక్ చేస్తుంది ఐకాన్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారన్న సమాచారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఐకాన్ చిత్రం రాబోతుందనే వార్త అనౌన్స్మెంట్ వచ్చింది కానీ హనుయ్యంగా చిత్రంలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అల్లు అర్జున్ ఎగ్జిట్ అవుతున్నారని తెలిసి వచ్చింది ఇటీవల దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్ కాంబోలో ఐకాన్ చిత్రం రాబోతుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఒకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోవైపు స్టార్ డైరెక్టర్ ఇంకేముంది అల్లు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు అల్లు అర్జున్ ఐకాన్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి ఆయన కూడా ఒక రకమైన హింట్ కూడా ఇచ్చారని తెలుస్తుంది అప్పుడు రామ్ చరణ్ను దిల్ రాజు సంప్రదించారని తెలిసింది ఐకాన్ చిత్రంలో లీడ్ రోల్ పాత్ర కోసం సంప్రదించారని అంటున్నారు ఈ దిల్ రాజు తర్వాత సినిమా తీయబోయే చిత్రానికి డైరెక్టర్గా శ్రీరామ్ ఎన్నుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీయబోయే సినిమాకు ఖర్చు ఎంతైనా దిల్ రాజు వెనకడుగు వేయబోయేది లేదన్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ టాపిక్ చిత్ర పరిశ్రమలో హాట్ హాట్ గా మారింది త్రిబుల్ ఆర్ విడుదల తేదీని కనుక వెల్లడిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాత చిత్రానికి సైన్ చేయనున్నారు త్వరలో రాబోతున్న త్రిబుల్ ఆర్ చిత్రం ప్రేక్షకుల్లో బాగా హైప్ తీసుకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టార్ చిత్రం ఇది ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు కొన్ని నెలల ప్రొడక్షన్ లోనే కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ఆచార్య ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం కొరటాల శివను సంప్రదించడం చర్చనీయాంశంగా మారింది ఇంతకు ముందు కొరటాల శివ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది ఆ చిత్రానికి సంబంధించి ఓపెనింగ్ కూడా చేసి ఆ తర్వాత కథలో కొన్ని మార్పుల విషయంలో దర్శకుడు సాటిస్ఫై గా లేడన్న కారణంతోనే ఆ చిత్రం ఆగిపోయింది ఇన్నాళ్లకు అల్లు అర్జున్తో చేయబోయే సినిమాని రామ్ చరణ్ తో తీయడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు ఇందులో నిజమెంత ఉందన్నది తెలియాల్సి ఉంది మరి కొరటాల శివ అల్లు అర్జున్తో అనౌన్స్ చేసిన పోస్టర్ విషయాన్ని ఆ కథతోనే రామ్ చరణ్ తో సినిమా తీస్తాడా లేదంటే కొత్త కథతో తీస్తాడా అన్నది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఆచార్య తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్తో సినిమా తీస్తారా రామ్ చరణ్ తో తెరకెక్కిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది చూద్దాం మరి ఏమవుతుందో